ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలోని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మాపై ఉందంటున్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వైఎస్ఎన్ వర్మ. తిరుపతి రూరల్ మండలం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన బీజేపీ నేతల పరిచయ కార్యక్రమం. ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేయాలంటూ ఆయా పార్టీల నేతలు పిలుపు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేతకు 100,000 ఓట్లకు పైగా అత్యధిక మెజార్టీ రావాలి. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని జనసేన నేత సురవరపు కృష్ణారావు విలేకరుల సమావేశం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరిక మేరకు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మాపై ఉందంటూ మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వైఎస్ఎన్ వర్మ వివరించారు. దీనిలో భాగంగా ఏ కారణాల చేత అయినా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు వేరేగా ఉండి ఎంపీగా వెళ్లినా ఇక్కడ వేరే వ్యక్తులను శాసనసభ్యుడిగా నిలబెట్టినట్లయితే వారి పల్లకిలో మోయడానికి వర్మ సిద్ధంగా లేడని వర్మ కరాఖండిగా చెప్పేశారు. పొత్తు ధర్మంలో చేసి తీరవలసిందే. మేము ఆల్రెడీ పనిలో ఉన్నాం. ఆయన కోసం మా పిఎం తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా పనిచేస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళమని ఆయన కోరుకోవట్లేదు. ఆయన ఇక్కడే ఉంటే ఇక్కడే పూజ చేసి మంచి మెజార్టీతో గౌరవంగా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. వేరే వ్యక్తులు మొయ్యాలి అనుకున్నప్పుడు మొయ్యడానికి పిఠాపురం కుటుంబం సిద్ధంగా లేదు. ఆయనకి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ నేనే పోటీ చేస్తాను. అది చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళిన రోజే చెప్పారు. అది వాస్తవాలు. దేనికి గెలిపించుకున్నారు? నేను తెచ్చాను, నువ్వు కట్టాలి. నేను ఆ ప్రాజెక్ట్ తెచ్చాను, నువ్వు నీరు పారించాలి ప్రాజెక్టులోకి. ఏం చేశారు మీరు? ఓటు అడుగుతున్నారు సిగ్గు లేకుండా. అందరం ఓటు అడగడానికి పౌరుషం ఉండాలి. నేనైతే ఓటాడే రాను నియోజకవర్గంలో. నేనైతే అటువంటి పనులు చేస్తాను. దేనికి ఉన్నావు? దేనికి గెలిపించుకున్నారు ప్రజలు? కరోనా వస్తే గడపడం, పంటలు ఎండిపోతుంటే గడపడం, జనం ఎక్కడన్నా గొడవ అయితే గడపడం. కానీ చిన్నపిల్లలు సవాలు విసురుతున్నా. ఉప్పాడు జంక్షన్లో చర్చకు రండి. మేము చేసిన అభివృద్ధిలో ఒక పైసా చేసి ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఓటాడము. మా ఎలయన్స్ నుంచి ఓటాడం. అడగం దమ్ముంటే చచ్చిపోయాడు. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు. మేము వేసిన రోడ్డు మీద ఖాళీ ఎక్కడ నాటం చూద్దాం. ఎక్కడ లేదు. చాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి, ఓటు అడగడానికి సిగ్గు ఉండాలి. రైతుకి నీళ్ళు ఇవ్వలేని అసమర్థత దత్తమ్మలు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. అటువంటి ఎంపీ వేళ పోటీ చేసి ఓటు అడుగుతున్నాడు. 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిందండి ఆవిడ చేతి గారు? మా పరిస్థితి అంతా బాగోలేదు, అప్పులు పాలైపోయాం. పోతున్నాయి జగన్పేట, పోతున్నాయి పత్తిపాటు, పోతున్నాయి. ఏ పిఠాపురం వాళ్ళు ఏ పాపం చేశారు? మాకు 60 పైసలు వాటర్ ఉంది ఏలేదు ప్రాజెక్ట్లో. మా వాటర్ ఎక్కడికి వెళ్ళింది? మేము ఉన్నప్పుడు రైతు ఇంట్లో హాయిగా పడుకునేవాడు. వేళ రైతు రోడ్లు ఎత్తుకుంటున్నాడు రాత్రి పాలు. ఓటేసేయాలి కదా, అసలు ఏమవుతుంది? ఈ 5 సంవత్సరాల్లో 600 నుంచి 700 కోట్లు రైతులు అప్పులు పాలైపోయారు పిఠాపురం నియోజకవర్గంలో. తిరుపతి రూరల్ మండలం కాలూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన బీజేపీ నేతల పరిచయ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని, చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్, జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్, ఎంపీ అభ్యర్థి ప్రసాదరావులు హాజరయ్యారు. మొదటగా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అనంతరం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయిన పులవర్తి నాని గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్ఛార్జీలు పిలుపునిచ్చారు. పొత్తు ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేయాలని ఆయా పార్టీ నేతలు వెల్లడించారు. అత్యంత అవినీతి పరుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గద్దె దింపాలని ప్రతిజ్ఞ పూనారు. ఎన్నో చర్చలు జరిపి ఈ కూటమిని విజయవంతం చేసిన జరిగింది. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, అంటే జాతీయ ప్రజాస్వామ్య కూటమి.
ఈ కూటమిలో ఈ దేశాన్ని విశ్వ గురువుగా చేసేదానికి మోడీ గారు ముందుకు తీసుకెళ్లాలనే దిశగా రానున్న రోజుల్లో ఎన్నికల్లో 400 పైచుంది ఎంపీ సీట్లు పొందాలనే ఉద్దేశంతో ఈ ఎన్డీఏ లక్ష్యం ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దోచుకోవడం అనే నీతిగా ఉంది. నిత్యం అప్పులకుపై ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు అందరితే పూట గడవని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం, ముఖ్యంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో కుటుంబ పరిపాలన ఎక్కడ చూసినా అవినీతమయం. ఈరోజు ఈ బెంచీలు ఉన్నాయి, ఈ బెంచీలకు స్టిక్కర్ లేసేదాన్ని కూడా ప్రభుత్వానికి వీలుగా ఖర్చు అవుతోంది. అంటే ఎలక్షన్ కోర్టులో ఎక్కడ ఎక్కడికక్కడ ఏ పార్టీ విగ్రహాలు కానీ ప్రచారం కానీ హోర్డింగ్స్ కానీ అన్నీ తీసేవి. కానీ ఇక్కడ మన ముఖ్యంగా మన నియోజకవర్గంలో నేను ఆర్డీఓ గారిని అడిగాను, నేను అనధికారికంగా 30,000 బల్లలు ఉన్నాయి, కానీ వాళ్ళు అధికారికంగా నాకు ఏమిటి ఆర్డీఓ 10,000 బల్లలు ఉన్నాయని, ఈ 10,000 బల్లలు కూడా స్టిక్కర్లు ఆయన ఇక్కడ టీ మార్క్కి వెళ్ళి కొనుక్కోవచ్చు అన్న నేను అడిగాను ఎంత ఖర్చు అయింది అంటే 500 అయిందంటే సరిగ్గా లెక్క చెప్పలేదు వారు. అయినా కూడా ఇది పెద్ద వాళ్ళు కూడా అధికారులు కూడా చాలా కష్టతరమైన పనిగా ఉంది. అందరికీ ఒకటి చెప్తున్నా, అప్పుడే అన్న అడిగినాడు మన అవిలాలన్న, అన్నా మేము మనం మర్చిపోవద్దనే అన్నా, జీవితంలో నేను నా సాయం చేసిన వాడు కానీ ఒక ఇంట్లో నీళ్ళు తాగినా ఒక ఇంట్లో టీ తాగినా కూడా జీవితకాలం మర్చిపోతున్నా, ఎప్పుడు అదేవిధంగా నాకు హాని చేస్తే కూడా ఒక ఇంట్లో టీ తాగితే మ్యాక్సిమం వాళ్ళకు హాని చేయడన్నా అజిషే అంత విధి లేనప్పుడు వేరే విధంగా వెళ్తా తప్పించి ఆ విధంగా నేను పోను. మీరు ఎప్పుడైనా నేను అన్నదమ్ముడు లాగుంటే మీ కుటుంబంలో సభ్యులు లాగుంటున్నా ఎప్పుడైనా గమనించవచ్చు. ఎందుకు చెప్తానంటే మా ఫ్యామిలీ అక్కడ మా తాతల కాల నుంచి కూడా విరోధం కూడా మేము సహాయం చేస్తాం కూడా మేము ఎవరు విగ్రహం చేసిందా, అదే బుద్ధులు వచ్చిందో మేము జీవితకాలం అట్లే ఉంటారని అన్న కూడా చెప్తాను. ఓకేనా, బీజేపీ జనసేన మనం ఈరోజు పొత్తులో బాగున్నాం, ఏదో పైకి పైకి పొత్తు వేసుకొని ప్రణవాలు వేసుకొని తిరిగేది కదన్నా, ఒక ఫ్యాక్షన్ ప్లాన్ చేసుకుందాం. ఒక రూట్లో బీజేపీ లీడర్లు వెళ్ళాలి, ఒక రూట్లో జనసేన లీడర్లు వెళ్ళాలి, ఒక రూట్లో తెలుగుదేశం లీడర్లు వెళ్ళాలి. ముగ్గురు ఉమ్మడిగా వెళ్తేనే సక్సెస్ అవుతాం. అది లేకపోతే అందరూ ఒకే వెహికల్ ఎత్తుకొని నా పురుషోత్తమ వెహికల్ వెనకాల నా వెహికల్ నా వెనకాల మనోహరమ వెహికల్ పోయిన ప్రయోజనం లేదన్నా, ప్రతి ఒక్కరు ఉమ్మడిగా ఒక్కొక్క మండలం ఒక్కొక్కరు ఎత్తుకుంటే ఒక రోజు ఒక వారం ఎలా వరకు జనసేన తిరుగుతా అంటే పాకాల మండలం బీజేపీ తిరుగుతా అంటే చిత్తూరు తిరుపతి రూరల్ కానీ ఆర్సీపీ తెలుగుదేశం తిరుగుతా ఉంటాం. నెక్స్ట్ ఒక వారానికి వీళ్ళు అక్కడికి వీళ్ళు అక్కడికి తిరుగుతా అంటే కరెక్ట్గా యాక్షన్ ప్లాన్ జరుగుతుందన్నా, ఇది చేయాలని కూడా ఉమ్మడి యాక్షన్ ప్లాన్ కూర్చొని అన్ని అందరూ మండల పార్టీ మిషన్ అందరూ కలుసుకొని కూర్చొని యాక్షన్ ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతుందని కూడా నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంటున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేతకు 100,000 పైగా అత్యధిక మెజార్టీ రావాలనే సంకల్పంతో దేవుడు అనుగ్రహం కోసం పిఠాపురంలో గల సూర్యనారాయణ స్వామి ఆలయం నుంచి పెద్దపురం మండలం చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లుగా మెగా ఫ్యామిలీకి వీరాభిమాని జనసేన నేత సురవరపు కృష్ణార్జునరావు విలేకరుల సమావేశంలోని తెలియజేశారు. గతంలోని చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, పిఠాపురం ఆంజనేయస్వామి విగ్రహానికి 1200 లీటర్ల పాలతో అభిషేకం చేయడం జరిగిందని కృష్ణార్జునరావు తెలిపారు. ఆయన ఫ్యామిలీ అంటే ఎనలేని మక్కువ అని, నేడు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ద్వారా నా కోరిక నెరవేరిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన గెలుపు కంటే మెజార్టీ ముఖ్యమని, అది దేశంలో అందరికంటే ఎక్కువగా ఉండాలన్నది తమ కోరిక అని అన్నారు. ఆయన మెజార్టీ ఆ దేవునికి దయ కూడా ఉండాలని, ఈ పాదయాత్ర ద్వారా దేవుని దర్శించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అన్నప్పుడే వాయిస్ ప్రజల ద్వారా, మిత్రుల వల్ల, మీడియా వల్ల అంతా కూడా భారతదేశంలో మోడీ గారు కూడా తెలిసింది. పిఠాపురం ఉంది, ఇక్కడ దత్తాత్రేయుడు పుట్టినూరు, శక్తిపీఠం ఉంది, పాదయ ఉందని చెప్పి మోడీ గారు కూడా గుర్తించి చాలా ఆనందించి పవన్ కళ్యాణ్ గారు రుణం తీసుకుంటారని మోడీ గారు కూడా మాట ఇచ్చారు. అదేవిధంగా మొన్న మీరు అందరూ చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పిఠాపురాన్ని అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే చూపిస్తాను, దేవుడు ఆధ్యాత్మికంగానే కాదు అన్ని విధాలుగా పిల్లలు ఇక్కడ పేదపిల్లలు ఎవరైతే ఉన్నారో అమెరికాలో అన్నవాళ్ళనే చదువులకి గవర్నమెంట్ డబ్బు కట్టాలని నేను తీసుకోను. నాకు కొన్ని కొన్ని కంపెనీలు ఉన్నాయి, అలాగే సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ నాకు ఇస్తాను, వాళ్ళ పేరు వాళ్ళకి ఇచ్చి నేను చదివిస్తాను. నెక్స్ట్ పిల్లలు అందరూ అడగండి అభివృద్ధి ఏం కావాలని, నాకు నెల రోజులు చెప్పండి నేను చేస్తాను. పిఠాపురాన్ని అత్యున్నత డెవలప్మెంట్ చేసి నేను చూపిస్తాను, ఎమ్మెల్యే అంటే ఎలా చేయాలని చూపిస్తాను అని చెప్పి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మా కండులు కప్పి
అన్ని ఈ విధంగా చెప్పారు. ఈరోజు పిఠాపురాన్ని జన పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక్కడే నాయకుడు. ఇక్కడ ఎవరికి కాదు జనసేనకి ప్రతి ఇంట్లో నాయకులు ఉన్నారు. ఆడే నాయకులు, ఒక నాయకుడు వచ్చి ఓటు అడిగే పని లేదు. ఈ ఇంట్లో ఆయనలోనే నాయకులు ఉన్నారు. ఇక్కడ పెద్ద చిన్న అన్నదే లేదు. ఈరోజు ఓటక్కుదారుడు కూడా నాయకుడే, చివరి ముసలి వారికి కూడా జనసేన నాయకుడే. అదేవిధంగా వీళ్ళందరూ కూడా పలవాళ్ళు వచ్చి ఓటు ఇవ్వన్నారు. నాకు పెద్ద పదవి వచ్చింది, చిన్న పదవి వచ్చింది అన్న ఫీలింగ్ ఎవరు కాకుండా జనసేన నాయకులు అందరూ కూడా ప్రతి ఇంట్లోనే నాయకుడే. స్వచ్ఛందంగా వచ్చి ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి పిఠాపురానికి గెలిపించుకోండి, నాకు 100,000 మెజార్టీ ఇచ్చి చూడండి, పిఠాపురాన్ని అత్యున్నత స్థానంలో పెడతానని చెప్పి మరీ మరీ చెప్పారు. ఆయన ఎమ్మెల్యే అవడే కాదు, మేము 100,000 మెజార్టీ రావాలని ఇక్కడ దగ్గరలో 15 కిలోమీటర్ల దూరం ఉన్న చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామిని మేము ఆయన దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో కాలనడిన నేను మేము కట్టించిన అగ్రహారం సూర్యానుమతి గుడికి శనివారం పొద్దున్న 7:30 బయలుదేరి ఎంతో మంది జనసేన కార్యకర్తలు, ప్రజలు, స్నేహితులు, సేవరాశులు, స్త్రీలు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి కాలినడకన మేము చిన్నతిరుపతి వెళ్ళి 100,000 మెజార్టీ ఇప్పించడానికి దేవుణ్ణి ఊరు ప్రార్థించడానికి మేము బయలుదేరాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని నీలాద్రిపురం, కొమ్ముగూడెం తదితర గ్రామాల్లో ఎడిపి తెరి లేకుండా కురుస్తున్న వర్షం, ఈదురుగాలులు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. వీచిన గాలులకు మండలంలోని పలు చోట్ల సుమారు 100 ఎకరాల మొక్కజొన్న చేలు పరిధిలోని గ్రామాల్లో పలు చోట్ల ఓ మోస్తారు వర్షం, చిరుజల్లులు, భారీ వర్షం కురిసింది. మండలంలోని కన్నాపురం వెళ్లే రోడ్డు మార్గంలో, కొవ్వూరు వెళ్లే రోడ్డు మార్గంలో పలు చోట్ల చెట్ల పొదలు ఈదురుగాలులకు రోడ్లపై పడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షానికి కలాలపై ఉన్న మొక్కజొన్న పంటను రైతులు ఒబ్బిడి చేసుకునే వేసవిలో పడ్డారు. ఎడిపి తెరివి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం, స్తంభించిన జనజీవనం తదితరులు. కాకినాడ జగన్నాథపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వాహనదారులను వేధిస్తున్న జగన్నాథపురం పోలీసులు తెల్లవారుజామున 3 గంటలకు జగన్నాథపురం నుంచి కత్తిపూడి రోడ్లోకి పోవాలి అంటే లంచం ఇచ్చి వెళ్ళమంటున్న పోలీసులు లంచం ఎందుకు ఇవ్వాలని అడిగితే రూల్స్ మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడతామంటున్న పోలీసులు కాకినాడ పరిసర ప్రాంతాల్లో రావాలి అంటే భయపడుతున్న భారీ వాహనదారులు. 100 రూపాయలు ఇస్తారు మాకు వాళ్ళు. 100 రూపాయలు ఎందుకు ఇస్తారు సార్? దేనికి? 100 రూపాయలు దేనికి ఇవ్వాలి చెప్పండి సార్. ఏ రూల్ ప్రకారం ఇస్తారు చెప్పండి సార్? మీరు చెప్పండి. 6 అయిందా 7 అయిందా తగ్గదుగా. మీరు 100 రూపాయలు అడిగితే ఏ విధంగా కట్టాలా? అది కట్టవు తాగన్నా. పగడాలపేటలోని సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్టాపన చేసిన హరీష్, శ్రీమతి అన్నపూర్ణ దంపతులు. సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో ఆలయ నిర్మాణం 38 సంవత్సరాల కిందటే శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించినప్పటికీ కూడా విగ్రహ ప్రతిష్ఠ చేయలేదని, వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని హరీష్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ అన్నపూర్ణలు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ పగడాలపేటలోని సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దలు, చిన్నలు, అందరూ తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో ఆలయం వద్దకు విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవతామూర్తుల ప్రతిబింబంలో ప్రాణ ప్రతిష్ట, జీవ కళాన్యాస, నేత్ర నిర్మల, నిరీక్షణ, కూష్మాండ నారి, కేలచ్చదనములు, గోదర్శన, దర్పణ దర్శనములు, మహాబలిహరణ, పూర్ణాహుతి, దేవతామూర్తులకు పంచామృత అభిషేక అలంకరణ, అష్టోత్తర అష్టవధాన సేవలతో విగ్రహాలు ప్రతిష్ఠింపజేశారు. ఈ కార్యక్రమంలోని శ్రీ రామాంజనేయ ఆలయ అభివృద్ధి సంఘం సభ్యులు, గేదెల అప్పులు, ప్రెసిడెంట్ వెంకటరమణ, చెక్కా సత్యబాబు, దసరా దశరథరావు, చెక్కా సత్యబాబు, గేదెల శ్రీను, తిరుమణి కుమార్ స్వామి, నాగరి శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో తేదేపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు. మతిపాటి వద్దు, ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్లపూడి వర్గీయులు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.
సంవత్సరంన్నర నుంచి తేదేపలా కొనసాగుతున్న వర్గపోరు ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును వెంటనే మార్చాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్ చేసి 4 రోజుల క్రితం మద్దిపాటికి టికెట్ కేటాయించిన తేదేపా అధిష్టానం మద్దిపాటి వెంకటరాజు గోపాలపురంలో గెలవడని అసమ్మతి వర్గీయులు పేర్కొన్నప్పటికీ కూడా అధిష్టానం మళ్లీ మద్దిపాటిని ఖరారు చేయడం పైన భగ్గుమన్న వర్గ విభేదాలు. మనకి ఈ రకంగా కూర్చునే దురదృష్టకర పరిస్థితిని మనం బాధపడినా సరే మనకు అధిష్టానం కల్పించింది. ఇక్కడ మన అభ్యర్థి గురించి మనం మాట్లాడే ఇప్పుడు కూడా వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఈ పరిస్థితి వచ్చింది అధిష్టానం కాబట్టి. అసలు ఈ పరిస్థితికి ముందుగా మనం 16 నెలల క్రితం మనకి వినికిడి వినిపించి అభ్యర్థి ఇన్ఛార్జిని మారుస్తున్నారని తెలిసి మన అందరం వెళితే అభ్యర్థిని ఇన్ఛార్జ్ మారుస్తున్నారు ఎవరు చెప్పారు మీకు అని అధిష్టానం మనం ప్రశ్నించి అటువంటి ఏం జరగట్లేదు మీకు ఎవరు చెప్పారు రూమర్స్ నమ్మొద్దని చెప్పి మనం బయట రాగానే అర్ధరాత్రి ఇది జగన్ గవర్నమెంట్ అర్ధరాత్రి జీవోలు తీసుకొస్తున్నారు విమర్శించే మనమే అర్ధరాత్రి మనం ఇక్కడ ఇన్ఛార్జిని పాటించే దుస్థితికి మన తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళాం. ఆ పరిస్థితిలో కూడా మేము అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇందాక మన సాయి గారు చెప్పినట్టు మనందరం క్రమశిక్షణ గల కార్యకర్తలం కాబట్టి పార్టీ డ్యామేజ్ అవ్వకూడదనే ఉద్దేశంలో మనందరం చాలా సమన్వయంతో పార్టీని ముందు నడిపిస్తే ప్రయత్నం చేస్తూ మన నాయకుడు 53 రోజులు జైల్లో ఉంటే మనం 40 రోజులు ప్రతి విలేజ్లోనూ కూడా మనం ఎవరైతే ఇప్పుడున్న అభ్యర్థిని వద్దనుకుంటున్నామో మనందరం కూడా 40 రోజులు బ్రహ్మాండమైన కార్యక్రమాలు ప్రతి విలేజ్లోనూ కూడా రోజు 500 నుంచి 1000 మందితో క్యాండిల్ ర్యాలీలో ఉండి నిరాహార దీక్షలో ఉండి చేసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో అంటే మన పార్టీకి ఎంత నిబద్ధతలో తెలియజేశాం. ఇక్కడ ఉన్నప్పుడు ప్రకటించిన అభ్యర్థి ఏ కార్యక్రమాలు చేశాడో మనం ఏ కార్యక్రమాలు చేసామో అధిష్టానం కూడా ఒకసారి పరిశీలించాలి. అంతేకాకుండా ఇప్పుడున్న అభ్యర్థి అంతకుముందున్న మన ఎక్స్ ఎమ్మెల్యే అవునే ఉండి ఆయన ఇన్ఛార్జ్గా ఉండి బ్రహ్మాండంగా పనిచేస్తున్న తరుణంలో పోనీ ఆయన మీద నిజంగానే ఆయన మంచోడు కాదనుకుంటే ఇప్పుడు కొవ్వూరు పట్టికలు ఎవరు కదా ఆయన్ని అంటే ఆయన ఇన్ఛార్జ్గా అసమర్థుడా ఎమ్మెల్యేగా తప్పులు చేశాడా ఏమి ఆలోచించకుండా ఆ రోజున ప్రభు మన యొక్క అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. అంటే ఇలా అంటా కార్యకర్త హక్కు ఉంది కాబట్టి మన తండ్రులు అంటారు అంటాం మేము ఒకవేళ అధిష్టాన్ని ఎదిరిస్తారు మీరు అంటే మేము అది ఎదిరించడానికి మేము ఏం చేయలేం గ్యారంటీ మా అభిప్రాయాలు మేము వ్యక్తపరుస్తాం. ఆయన ఆ రోజున ఎందుకు మార్చారు నిజంగా ఆయన అసమర్థుడైతే ఈరోజు కొవ్వూరు ఎందుకు ఇచ్చారు ఆయన సమర్థుడు కార్యకర్తలు నడుచుకుంటున్నాడు కాబట్టి ఈరోజు కొవ్వూరు ఇవ్వగలిగారు. కానీ మాకు మే తర్వాత కూడా సరే ముప్పుడెంతసేపు కాకపోతే మీరు ఎవరినైనా ఉండి ఎందుకంటే ఇతను ఇన్ఛార్జ్గా రాకముందే ముందుగా కాన్స్టిట్యూన్సీలోకి ఎంటర్ అవ్వద్దని ఇక్కడ మన పెద్ద నాయకుడు మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఒక పెద్ద మన పెద్ద నాయకుడు బాబురాజు గారు కూడా ఒక న్యూట్రల్ క్యాండిడేట్ అంటే ఎవరికి సంబంధించిన కూడా అయ్యి ఉండకూడదు కొత్త క్యాండిడేట్ అంటే ఫ్రెష్ ఫ్రెష్ క్యాండిడేట్ మీనింగ్ ఏంటి ఏ వర్గానికి సంబంధించిన కూడా అయ్యి ఉండకూడదు అప్పుడు పార్టీ బాగుంటుందనే ఉద్దేశంలో మేమందరం పోరాడుతున్నాం. రీసెంట్గా కూడా ఈ అభ్యర్థిని ప్రకటించే ముందు కూడా మన పెద్ద అధినాయకుడు మన జిల్లాకు సంబంధించిన ఒక పెద్ద నాయకుడితో నేను ఆల్రెడీ అతను చెప్పేశాను లేదని అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. భగవంతుని సేవ చేయడమే మహాభాగ్యమైతే అందులో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని సీతారాముల వారికి సేవ చేయడం తన పూర్వజన్మ సుకృతమని తూర్పుగోదావరి జిల్లా నిడదవలం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాసనాయుడు అన్నారు. పెరవల్లి మండలం కండవల్లి శక్తి బలజ రామాలయంలో సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేద మంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కుమారుడు వరుణ్ సాయి, ఎంపీపీ కార్చెల్ల ప్రసాద్, వీరుమల్ల సత్యనారాయణ, రామడుగుల సూర్యనారాయణ, శెట్టి బలిజ సంఘ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సిలగం సింగువల్స గ్రామంలోని సూపర్ సిక్స్ పథకాల ప్రచార కార్యక్రమంలో పాల్గొని సూపర్ సిక్స్ పథకాలతో మహిళా సాధికారత అభివృద్ధి టీడీపీ జనసేన బీజేపీతోనే సాధ్యమనే కార్యక్రమంలోని భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసిన శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఈ కార్యక్రమంలోని మండల ప్రధాన కార్యదర్శి కంచ దశరథ్, ఎంపీటీసీ కుంచెల జోగులు, టీడీపీ నాయకులు కోర్ను జోగులు, కింజరపు చిన్నరావు, బోర దివాకర్, పట్న అప్పన్న, కింజరపు బారికివాడు, కొలవి పాపారావు, గ్రామ పెద్దలు, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన సంజయ్ బాబీ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది యువత బుధవారం ఉదయం దుగ్గరాల్లో నియోజకవర్గ కార్యాలయానికి చేరుకుని చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో తెలుగుదేశ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయి రాష్ట్రంలో లక్షలాది మంది యువత భవిష్యత్తు అంధకారంగా మారిపోయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, పునర్నిర్మాణం పట్ల, ఉద్యోగ అవకాశాల కల్పన పట్ల టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. ఈరోజు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించేది యువతేనని, అటువంటి యువతకు రాజకీయ చైతన్యం ఉండదు
ఉండాలని, సోషల్ మీడియాను వినియోగించుకుని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చింతంనేని ప్రభాకర్ యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలోని పెద్దపాటి మండల పార్టీ అధ్యక్షులు లావెట్టి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లపూడి సాంబశివరావు, నూతన పార్టీ నవీన, యాదన దయాకర్, భీమరాజు, ప్రభుదాస్, పెదవేగి, దెందులూరి మండల పార్టీల అధ్యక్షులు పొప్పన సుధా, మాగంటి నారాయణ ప్రసాద్, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ, ఉప్పలపాటి రాంప్రసాద్ సహా పలువురు నియోజక తెలుగుదేశ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెక్స్ట్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డు శాంతినగర్ అంబేద్కర్ నగర్ కాలనీలోని గత 20 సంవత్సరాల నుంచి షిరిడి సాయిబాబా మందిరం ఉండేది. గత ఏడాది ఈ యొక్క మందిరాన్ని పడగొట్టి కొత్తగా పునర్నిర్మాణం జరిపించింది. ఈ యొక్క మందిరానికి 52వ వార్డు భక్తులు మరియు డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ 3 లక్షలు ఈ యొక్క మందిరానికి డొనేషన్ ఇచ్చి ఈ యొక్క మందిరాన్ని దాతల సహాయంతో పునర్నిర్మాణం జరిపించారు. ఈ యొక్క మందిరంలో ప్రతి గురువారం సాయిబాబా మందిరంలో అన్న సమారాధన జరిపిస్తున్నారు. ఈ యొక్క అన్న సమారాధనకి ఎవరైనా ఆ రోజు 5,000 రూపాయలు డొనేషన్ మూలంగా ఇచ్చిన వారికి ఉదయాన్నే పాలాభిషేకం మరియు వారి చేతుల మీదుగా అన్న సమారాధన జరిపించి సాయంత్రం పల్లకి సేవ జరిపిస్తున్నారు. భూమి పైన అమ్మ ప్రేమకు సాటి అనేది మరొకటి లేదు. తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. అంతేకాక పిల్లలను పెంచి పెద్ద చేసే క్రమంలో తాను ఇబ్బందులు పడుతుంది. అయినా బిడ్డల సంతోషమే కోసమే అలాంటి కష్టాలు ఎన్నో అనుభవిస్తుంది. అలానే కొందరు మాతృమూర్తులు తమ బిడ్డ అంగవైకల్యంగా పుట్టినా కూడా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. అందుకే ప్రపంచంలోని తల్లిని మించిన యోధులెవరూ లేరని చెబుతూ ఉంటారు. తాజాగా ఓ మాతృమూర్తి ఆ జాబితాలో చేరింది. 10 పరీక్షలకు పసివాడిని తెచ్చినట్టు ఇది కదా అమ్మ ప్రేమ. బిడ్డను ప్రయోజకుని చేయాలనే తపన, ఉన్నత చదువులు చదివించాలనేదే ఆరాటం ఆ తల్లిని ఎంతటి సమస్యలైనా ఎదుర్కొనేలా చేస్తోంది. దివ్యాంగుడైన కుమారుని 10వ తరగతి పరీక్ష రాయించడానికి ఓ తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని చెంచోలి అనే గ్రామంలో పద్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు చరణ్ అనే కుమారుడు ఉన్నాడు. అతనికి పోలియో కారణంగా చిన్నతనంలోనే కాళ్ళు పూర్తిగా పడిపోయాయి. అలానే చరణ్ పుట్టిన ఏడాదికే పద్మ భర్తను కోల్పోయింది. ఇలా భర్త మరణం, బిడ్డ అంగవైకల్యంతో పద్మ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక బిడ్డనే తన ప్రపంచంగా భావించిన పద్మ చరణ్ను అల్లారుముద్దుగా చూసుకుంటోంది. స్థానికంగా బీడీలు చుడుతూ ఆ తల్లి తన బిడ్డ బాగోగులు చూస్తోంది. అలా చరణ్ను పెంచి పెద్ద చేసింది. అంతేకాకుండా తన కొడుకును చదివిస్తుంది. ప్రస్తుతం చరణ్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. చరణ్ 10వ తరగతి పరీక్షలు కావడంతో పద్మ రోజు చేతులపైన చరణ్ను మోస్తూ ఆటో ఎక్కించి తీసుకువచ్చి పరీక్షలు రాయిస్తోంది. గతంలో తాత సహకారంతో బాలుడు పాఠశాలకు వెళ్ళగా ప్రస్తుతం ఆయన వయసు సహకరించడం లేదు. ఈ కారణంగా తల్లి తన కుమారుడు పరీక్షా కేంద్రానికి ఆటోలో తీసుకువచ్చి చేతులపై ఎత్తుకుని కేంద్రంలోకి తీసుకువెళ్తోంది. దివ్యాంగులకు కేటాయించిన స్ట్రైక్ విద్యార్థి సహకారంతో చరణ్ పరీక్షలు రాస్తున్నాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ అమ్మపైన ప్రశంస వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.